గ్రహానుసారంగా గ్రహాల పరిస్థితులని గ్రహాల సూచన ప్రకారం చూసుకున్నట్లయితే ఈసారి అంటే కే కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారా వాళ్ళ గ్రహస్థితులను బట్టి అంటే ఇక్కడ మనకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుంది ఒకటి వచ్చేసరికి మధ్యప్రదేశ్ మిజోరాం అట్లాగే ఛత్తీస్గఢ్ రాజస్థాన్ తెలంగాణ ఐదు ఈ ఐదు రాష్ట్రాలపై కూడా ఇదే నోటిఫికేషన్ ఇదే సిని జరుగుతుంటుంది ఒక్కొక్క ప్రాంతంలో ఉండేటువంటి భూపాలిత సంబంధమైన అక్షాంశ రేఖాంశాలు అక్కడ ఉన్నటువంటి గ్రహగతులు మనకు జ్యోతిష్య శాస్త్రంలో సుదర్శన చక్ర విధత ఒకటి ఉంది సుదర్శన చక్రం అది విష్ణుమూర్తి చేతిలో ఉండేటువంటి ఆయుధం ఆయనకు ఆభరణం ధర్మ అధర్మాన్ని ప్రోత్సహించేవాడి పాలిటి ఆయుధం అటువంటి సుదర్శన గణ పద్ధతిలో భూతత్వశాస్త్రాన్ని అనుసరించి చేసేటువంటి ఒక ప్రక్రియలో ఈ సుదర్శన చక్ర గణ పద్ధతిలో చూసినప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి ఎలా ఉంటుంది అని అంటే నోట్ సహజంగా ఒక వ్యక్తికి బీపీ ఎనభై నుంచి నూట పది వరకు ఉండొచ్చు లేదా ఎయిటీ బై వన్ టెన్ ఎయిటీ బై వన్ ట్వంటీ వరకు మనం తట్టుకోవచ్చు టిల్ డేట్ నుంచి కౌంటింగ్ డేట్ వరకు నాయకుల కంటే పబ్లిక్కి హై బీబీ పెరిగే అవకాశం ఉంది మీరు ఊహించినది జరుగుతుంది అంటే అబద్ధం ఇప్పుడు మనం వినేటువంటి వార్తలు మొత్తం ఊహాజనితం ఏదేదో జరుగుతుంది ఇలాగే జరుగుతుంది అనేది కేవలం ఊహాజనితం సో మీరు ఆ ఊహల్లో అలాగే ఉండడం మంచిదే మీ అభిమాని గెలవాలని కోరుకుంటారు మీ అభిమాన పార్టీ గెలవాలని కోరుకోవటంలో తప్పు లేదు సుస్పష్టంగా చెప్పాలంటే రాజస్థాన్లో కాంగ్రెస్ బీజేపీ టైట్ ఫైట్ కానీ విజయలక్ష్మి పూర్తి స్థాయిలో బీజేపీకి అవకాశం ఉంటుంది మధ్యప్రదేశ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అయినప్పటికీ అక్కడ కూడా మధ్యప్రదేశ్ కూడా కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇచ్చి లాస్ట్ మినిట్లో బీజేపీ చేతికి పంపించే అవకాశాలు ఉన్నాయి అట్లాగే మిజోరాంలకు వచ్చేసరికి ఎంఎన్ఎఫ్ ప్రాంతీయ పార్టీ అక్కడ అధికారులకు వచ్చే అవకాశం ఉంది అయితే అక్కడ మిజోరాంలో ఫస్ట్ టైం ఒకటి నుంచి రెండు సీట్లలో బీజేపీ పురుడు పోసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్గా ఐదు నుంచి ఆరు సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక ఛత్తీస్గఢ్ చూసినట్లయితే అది కూడా కొంత అనుకూల వాతావరణం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది ఇంకా ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పుడు ఇరవై ఏడు సీట్లు టార్గెట్ ఇక్కడ నెక్ టు నెక్ కౌంటింగ్ రోజు మనం చూసుకుంటే ఇరవై ఏడు ఇరవై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు నలభై ఏడు నలభై ఏడు ఇట్లా సరీ బేసి మధ్య ఒక స్టేజీలో కాంగ్రెస్ పార్టీ హవా అప్రతిగతంగా వెళుతూ డిక్లరేషన్ అయింది అనే సందర్భాల్లో సంబరాలకు నిమగ్నలై ఉండే పరిస్థితి ఏర్పడుతుంది మధ్యాహ్నం ట్రెండ్ వరకు మధ్యాహ్నం ట్రెండ్ తర్వాత బేలాగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ ఉత్సాహం కలిగే అవకాశం ఉంది సో ఇక్కడ ప్రధానంగా ఒకటి రెండు స్థానాలకి మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య దోబూచుల ఆట అనేటువంటిది బాగా టెన్షన్ బహుశా చాలామంది హార్ట్ ఫెయిల్ అయ్యేటువంటి సినారీ కూడా మనం చూడవచ్చు దీనిపై బెట్టింగ్లు పెట్టేవాళ్ళు ఉన్నారు నాయకులపై బెట్టింగ్లు పెట్టేవాళ్ళు ఉన్నారు పార్టీపై బెట్టిలు పెట్టి ఉన్నారు చివరికి ఇది ఒక గామ్లింగ్ ఆట మాదిరి తయారీ చివరికి ఎట్లా అంటే కాస్త హడావుడు వాతావరణం ఉంటుంది అయినప్పటికీ ఇరవై ఏడు సీట్ల నుంచి ముప్పై సీట్లలో అది శాపమో లేకపోతే సందర్భమో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక ఇరవై ఏడు సీట్లలో ఈగోయిజం వలన కావచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ వలన కావచ్చు అంతర్గత కుంభులాట కావచ్చు ఒకరిపై ఒకరు నాకు రాలేదు కదా వాడికి ఎందుకు రావాలని కాంగ్రెస్లో సీట్ రాని వాళ్ళు బీఆర్ఎస్కి బీఆర్ఎస్లో సీటు రానివాళ్ళు కాంగ్రెస్కి ఈ ఇద్దరికి రానివాళ్ళు బీజేపీకి ఇట్లా మొత్తం ఎలా ఉంటుందంటే ఒక మూడు ముక్కల ఆట మాదిరి తయారవుతుంది ఒక కోతికి ఒక రొట్టె దొరికిందట ఈ రొట్టెని రెండు కోతులు పంచుకోవాలి చూసిన కోతి తెచ్చిన కోతి ఈ రెండు పంచటంలో ఏమైందంటే ఇది కొరకడం ఇక్కడ పెడతాం మళ్ళీ తోకం వేసుకోవడం ఇది పెరిగిందని దీనికి కరవడం ఇట్లా మూడో కోతి దగ్గరికి వచ్చి అది రాజీ చేసుకుంటూ నీకింత నాకింత నీకింత నాకింత అంటూ మొత్తం అదే తినదట అట్లా కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు తగ్గించుకొని అంటే వాళ్ళకి బుధుడు నీచం